వీడియో ఎప్పుడు పెట్టాల్సింది, నాకు తెల్లారితేనే పండుగ, పండుగ బిజీలో ఇక పెట్టలేకపోయినా. సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం, అదే వేడుకలు, అదే వీడియోలు ఎడిటింగ్ చేయడం పెట్టడం, అవే నాకు టైం జరిపింది. ఓకే, సారీ ఫ్రెండ్స్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు ట్రావెల్ ఇండియాకి వెళ్తున్నాం. మా తమ్ముడు కిషను నేను ఇద్దరం వెళ్తున్నాం. ముందు కనబడ్డది మా ఫ్రెండ్ డ్రాఫ్ చేసి రావడానికి కార్ తీసుకొచ్చిండు. కార్లో వెళ్తున్నాం, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో సీనరీ ఎట్లుంటుంది అనేది చూద్దామని కొంచెం చూపిస్తానని కెమెరా చాలు చేసిన. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ వచ్చింది, టర్మినల్ 1లోకి వెళ్ళి ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ట్రావెల్. ఇప్పుడు ఇక్కడ లగేజ్ కూడా వెయిట్ చేస్తున్నాం. లగేజ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్కు బాగా చెప్పి లోన్కి వెళ్ళాం. మేము లోన్కి వెళ్ళిన తర్వాత ఒక ట్రామ్ వస్తుంది, ఆ ట్రామ్లో ఎక్కి డ్యూటీ ఫ్రీ దాకా పోతాం. డ్యూటీ ఫ్రీ వచ్చింది ఇగో ట్రామ్, ఇదే ఓపెన్ అవుతుంది. ఈ ట్రామ్లో ఎక్కి కూర్చొని అక్కడ దాకా తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళాక డ్యూటీ ఫ్రీ ఉంటుంది. డ్యూటీ ఫ్రీ షాపింగ్ చేసిన తర్వాత వెయిటింగ్ హాల్కు వెళ్తాం. డ్యూటీ ఫ్రీలో ఒక హాఫ్ అన్ అవర్ ఆలోచించి వాడు ఒక 2 తీసుకున్నాడు, నేను ఒక 2 తీసుకున్నా బాటిల్స్. బోర్డింగ్ అవన్నీ అయిపోయినాయి. బోర్డింగ్ ఇమ్మర్గేషన్ అవన్నీ అయిపోయాక ఇక్కడికి వచ్చినాం. ఆల్రెడీ డ్యూటీ ఫ్రీ కూడా అయిపోయింది. వెయిటింగ్ హాల్లోకి వచ్చిన నెంబర్ గేట్ మనది. ఫ్లైట్ 1 అవర్ డిలే, అంటే 12 బాగుండేది, 1 అవర్ డిలే చేసారు. ఏమైందేమో తెలియదు, మరి టెక్నికల్ ఇష్యూ మరి ఏంటో తెలియదు. మొత్తానికి అయితే 1 అవర్ డిలే. ఫ్లైట్లో కొద్దిగా తీయడానికి ప్రయత్నం చేస్తా. నేను ఇప్పుడే ఫస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ చాలా చేసినప్పటికెళ్ళి ఇప్పటి వరకు అసలు ఒకసారి కూడా జర్నీ చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ ఎట్లుంటుంది అనేది అంత పూర్తిగా బ్లాగ్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్లైట్లోకి వెళ్తున్నాం. అదేవే ఇందులోకి వెళ్ళి నడుస్తూ అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్తాం. దగ్గర దాకా వచ్చినాం, ఇంకా ఆల్రెడీ కూర్చున్నాం లోపల కూడా చూపిస్తా. ఇది ఫ్లైట్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇది. కూర్చున్న తర్వాత రన్వే మీదకి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం కవర్ చేసిన. వెళ్ళి వ్యూస్ ఎట్లుంటుంది అనేది చూద్దామని చూపించిన. ఎట్లా కనబడుతుంది, బాగుంది కదా. ఇప్పుడు ఫుడ్ వస్తుంది, ఫుడ్ ఇస్తారట. ఆల్రెడీ ఫుడ్ వచ్చింది. ఇది మన ఫుడ్, ఇందులో 2 రొట్టెలు ఉన్నాయి. తర్వాత పన్నీర్ కర్రీ ఇచ్చారు, వెజిటేబుల్ తీసుకున్నా. తిన్న తర్వాత చూపిస్తాను చాయ్. ఇది కాఫీ పోస్తారు, ఇది మనకు పాలపొడి, ఇదేమో షుగరు. ఇవి 2 మిక్స్ చేసుకొని చాయ్ తాగేసుకొని తాగేసిన. మనకు ఈ వ్యూస్ చూపించడానికి నేను రాత్రంతా పడుకోలేదు. ఒక పక్క తెల్లారుతుంటే ఒక పక్క చీకటి ఉంటుంది, ఇదే అది. దీన్ని చూపించడానికే నేను పడుకోలేదు. తర్వాత ఈ మబ్బుల్లో తెప్పల మీద, మొత్తం తెప్పల కింద ఉంటే మన మీద ఈ వ్యూస్ చాలా చాలా బాగా అనిపించింది. నాకు విండో సీట్ కావాలని రిక్వెస్ట్ చేస్తే ఒక 15 నిమిషాలు అక్కడ నిలబెట్టి నాకు విండో సీట్ ఇచ్చిండు. విండో సీట్ ఈ రెక్క కానే వచ్చింది, కనబడుతుంది కదా, అక్కడ వచ్చింది. వేగాన్ని కంట్రోల్ చేయడం ఎలా, అసలు ఫ్లైటు దిగేటప్పుడు అనేది చాలా చాలా బాగా కనబడుతుంది మనకు. ఇది కిందికి పోతే చూడండి, వేగాన్ని కంట్రోల్ చేయడానికి కిందికి లంగంగానే లోపలికి వెళ్ళి బయటకు వస్తాయి. తర్వాత రన్వే మీదకి దిగంగానే మనకు ఈ రెక్కలు కనబడేటి ఈ గీత కనబడుతుంది కదా, అవి పైకి లేస్తాయి చూడుర్రి. అది కూడా చూపించిన, అది చూపిద్దామని నేను వెయిటింగ్ చేసి కనబడుతుందా
చాలా ఇట్లా పైకి లేస్తాయి. ఇక్కడ మేము ఇది దిగింది ఆల్రెడీ. అది వేగాన్ని కంట్రోల్ చేసేది అన్నట్టు. ఇదండి ఫ్లైట్ జర్నీలో. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఆల్రెడీ ల్యాండ్ అయింది, అందరు వెళ్ళిపోతారు. నేను మిడిల్లో ఉన్నా, నేను కూడా లైన్లోకి వచ్చి నడుస్తున్నా. నడిచి వాళ్ళకి బాయ్ చెప్పి బయటకు వెళ్ళినా. Thank you very much. Thank you. మొత్తానికి సక్రమంగా అయితే బయటకు వచ్చినాం. రాగానే మా ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ, కార్ తీసుకుని వచ్చాడు. అలాగే మా తమ్ముని కొడుకు బంటి, ఒక పిల్లవాడు సతీష్ అని, వీళ్ళు ఇద్దరు వచ్చారు. ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళు వచ్చారు, వాళ్ళ బండి మీద వచ్చారు. మేమేమో కార్లో వెళ్ళిపోతాం, వాళ్ళు బండి మీద వెళ్తారు. టిఫిన్ చేస్తున్నాం ఇప్పుడు. ఇందులో స్వీట్ తీసుకుందామని ఆగినాం. ఒక స్వీటు, లస్సి తాగినాం. లస్సి తాగి మళ్ళీ బయలుదేరినాం. ఇది మన వేములవాడ బ్రిడ్జి ఓపెన్ అయింది. నేను ఓంగా ఇది ఓపెన్ కాలేదు, సంవత్సరం క్రితం ఇప్పుడు ఓపెన్ అయింది. దీన్ని కూడా కొద్దిగా చూపించిన, కవర్ చేద్దామని చేసిన. మొత్తానికి మన ఊరుకు దగ్గరికి వచ్చినాం. ఇవో మన ఎక్స్ రోడ్, ఇదే మన రోడ్. ఇది మన రోడ్కు మలిగినాం. మొత్తానికైతే జర్నీ అయితే బాగా జరిగింది, మంచిగా అనిపించింది. ఏ ఆటంకం లేకుండా అయితే ఇంటికి చేరుకున్నాం ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతోటి మీ ముందుంటా ఫ్రెండ్స్. ఓకే బాయ్.